దురదృష్టమేమిటో కానీ ప్రజల మధ్య గెలిచిన వాళ్ళు ఇద్దరు కూడా మంత్రులు కాదు. ఇద్దరు దొడ్డి సాటన ఎమ్మెల్సీలు తీసుకొని ఒక ఆయన నాలుగు సార్లు ఓడిపోయి ఆయన ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతాడు. ఇంకొక ఆయన కాలేజీలో చదువు చెప్పుకుంటా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతాడు. గెలిచిన ముగ్గురిని పక్కన పెట్టి వీళ్ళని మంత్రులు చేసి మన మీద, ఎందుకంటే ఒక ఆయనకి అనుభవం లేదు, మనుషులను కూడా కొంచెం సేపు గమ్మగా ఉండాలి, రెండు నిమిషాలు లేదంటే ఇంకో ఒక నిమిషంలోనే ముగించేస్తా. మనకి అనుభవం లేని మంత్రులు, నారాయణ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను, అంటే నన్నంటే కనుక్కుంటాడు, ఎందుకంటే 20-25 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య చాలామంది నాయకులతో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని చూసినా పేరు తెలియదు, వాళ్ళు పలకరించలేడు, పక్క దిప్పుకొని పోతాడు, వాళ్ళకు కోపం వస్తుంది. ఒకరోజు నేను స్వయాన చూసా, మన పెంచిల్ రెడ్డి గారు పాపం మా అందరితో కలిసి వచ్చాడు, ఏదో చూద్దాం మంత్రిని ఎట్టుంటాడో ఏందో అని. పెంచిల్ రెడ్డిని మొదటిసారి పలకరించలా, మళ్ళీ రెండోసారి వస్తే పలకరించలా, మూడోసారి వస్తే పలకరించలా. మొన్న పార్టీ మారుతున్నాడని తెలిసి అడ్రస్ కనుక్కొని ఆయన ఇంటికి పోయి పెంచిల్ రెడ్డి గారు అని కౌగలించుకున్న పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ప్రజల్లో గెలిచిన వాళ్ళకి, ప్రజల యొక్క నాడు తెలిసిన వాళ్ళకి, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళకి, పిల్లల కష్టాలు తెలిసిన వాళ్ళకి, ఉద్యోగస్తుల కష్టాలు తెలిసిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే వాళ్ళు సరిగ్గా పరిపాలించగలరు. ఒక ఆయన 4 సార్లు ఓడిపోతే ఆయనకి పాలిట్ బ్యూరో ఇస్తారు, అది చాలదని చెప్పి ఎమ్మెల్సీ ఇస్తారు, బా అది కూడా చాలదు, ఈ 4 సార్లు ఓడిపోయినాడు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చి మన మీద రుద్దుతారు. ఆయన ఏమీ చేయలేదు, నేను అయ్యా నువ్వు ఏమీ చేయలేదని ఎందుకు చెప్పలేదు అంటారేమో. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించకూడదు. విమర్శించాలనుకుంటే బయటకు వచ్చి విమర్శించాలి, కానీ ఏ పార్టీలోనైనా ఉండి విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి నన్ను 5 సంవత్సరాలు హింసకు గురి చేసిన, ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాను, కానీ నేను ఏ రోజు కూడా విమర్శించలేదు. చంద్రమోహన్ రెడ్డికి నన్ను చూస్తే ఈయన పార్టీలో ఉంటే నా పరిస్థితి ఏంది, రేపు నాకు పదవి వస్తుందా రాదా లేదా, ఈ జిల్లాలో కనీసం తెలుగుదేశం పార్టీ తరఫునైనా ఇన్ఛార్జిగా ఉండి ఆ ఫ్యాక్టరీల్లో వాటిల్లో వీటిల్లో చందాలు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో నన్ను ఏ విధంగా సాగనంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల్లో కూడా వెన్నుపోటు పొడిచేయడానికి తయారయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో, నేను విధులేని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది.